మేడం, మైకేల్ రాజ్ గవర్నమెంట్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. ఆయనతో ఢీకుంటున్నారే, దానివల్ల చేపతలు ఆలోచించారా? ఇందులో ఆపదేమిటి? తప్పులు చేసే వాళ్ళని తెచ్చి కోర్టులో నిలబెట్టడమేగా నా డ్యూటీ. ఆపదకు భయపడితే ఈ డ్రెస్ తీసి పెట్లో పెట్టాల్సిందే. ఈ కేసు తీర్పు ఎలా ఉంటుందో తెలుసా మేడం? నాకు జ్యోతిష్యం తెలియదు సార్. ఆయన ఎప్పుడైనా మీరు చూసారా? ఆవిడ్ని మీరే అడగండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈవిడ మీకు అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చిన ఇన్స్పెక్టర్ షీల. హలో. ఈ నెల 1వ తేదీ బలరామయ్య గారి బంగ్లా నుంచి వారి కుమారుడైన చంద్రకుమార్ ని నేరం ఆరోపించబడిన మైకేల్ రాజ్ హింసించి హత్య చేయబోతున్నారని నాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఆ స్థలానికి నేను పోలీస్ ఫోర్స్ తో వెళ్లాను, కానీ నేరస్తుడైన మైకేల్ రాజ్ తప్పించుకుపోయారు. స్పృహ లేకుండా జీవచ్చవల్లా ఉన్న చంద్రకుమార్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్టు, మైకేల్ రాజ్ తనని చంపాలని ప్రయత్నించారని చంద్రకుమార్ ఇచ్చిన కంప్లైంట్ కోర్టులో సబ్మిట్ చేశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రైట్, యు కెన్ గో. మైకేల్ రాజ్, మైకేల్ రాజ్, మైకేల్ రాజ్. మిస్టర్ మైకేల్ రాజ్. ఎస్ సార్. మీ మీద ఆరోపించబడిన నేరానికి మీరే సంజాషి చెప్తారు? నా మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారో వారినే విచారించండి. ఆ తర్వాత చట్టం ఏ శిక్ష విధించినా అది నేను స్వీకరిస్తాను. సరే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. నేను ఆ అమ్మాయి మనసారా ప్రేమించుకున్నాం. ఆ అమ్మాయి బీద పిల్లవడం వల్ల వివాహం చేసుకోవడానికి మా నాన్నగారే ఒప్పుకోలేదు. ఆ విషయం గురించి పోలీస్ స్టేషన్కి నన్ను తీసుకువెళ్ళి ఇన్స్పెక్టర్ షీల పోలీసు వాళ్ళు నన్ను హింసించారు. ఇన్స్పెక్టర్ కి మైకేల్ రాజ్ కి వ్యక్తిపరంగా ఏం విరోధం ఉందో నాకు తెలియదు. మైకేల్ రాజ్ గారే నన్ను కొట్టారని నిర్బంధించి నా చేత లెటర్ రాయించారు. ఆ పిల్ల దరిద్రురాలైనా ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను సార్. దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేయండి సార్. మిస్టర్, జస్ట్ ఎ మినిట్. మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. నేను అపాయింట్మెంట్ లేకుండా ఎవరితోనూ మాట్లాడను. మీ అపాయింట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? నా ఆఫీస్ లో ట్రై చేయండి. మ్యాజిస్ట్రేట్ రాలేదేమిటి? గురువు గారికి వారెంట్ జారీ చేసి ఇక్కడ రావడానికి భయపడుతున్నారు. ఒకవేళ వచ్చే నెలలో ట్రాన్స్ఫర్ చేయించుకుని అడ్రస్ మార్చేస్తారనుకుంటా. సారీ సార్, తప్పు జరిగిపోయింది. మిమ్మల్ని అవమానించిన ఆ పగరబోతుని ఏదో ఒక సాకుతో ఒక వారంలో సస్పెండ్ చేసి ఇంటికి తోలేస్తాను. అఘోరించారు. ఇంత పెద్ద అవమానం జరిగాక దాన్ని సస్పెండ్ చేసి ఇంటికి తోలేస్తారా? మా కురాలతో చెప్తే రెండో కంటికి తెలియకుండా శాలిటీ లేపేస్తారు. ఇంకో వారం రోజుల్లోగా దాన్ని డెడ్ బాడీ పంపిస్తాను. టోపీ తీసేసి అంజలి గట్టించి కూర్చేయండి.
మీరంటే విశ్వాసంగా ఉండే మేమందరం డిపార్ట్మెంట్ లో ఉండి కూడా తమకు ఇలాంటి అవమానం జరిగిందంటే మాకు బాధగా ఉంది సార్. వాట్ మ్యాన్ బాధ గీదా అంటూ అవమానం అంటే కాస్త కూస్త అవమానమా? మా చరిత్రలోనే లేదయ్యా, నా పాత్రనే బోర్లో నిలబెట్టింది. అందుకేగా సార్, మా వాడి చేత తప్పుడు సాక్ష్యం చెప్పించాను. కానీ ఆ సాగుతో మెజిస్ట్రేట్ దాన్ని సస్పెండ్ చేసి ఉండొచ్చు. ఛాన్స్ వదిలేశారు. వెంటనే సస్పెండ్ చేస్తే సెటప్ గేమ్ అని అనుకుంటారు, అందుకనే వార్నింగ్ ఇచ్చి వదిలేశాను. ఏమిటి సార్ సెటప్ వార్నింగ్ అంటూ? ఆడపిల్లకు భయపడుతున్నాను ఏమిటండి? మైకేల్, నువ్వు అన్నావంటే చాలు, దాన్ని నల్లిలా నలిపేస్తాను. అసలు మీ అబ్బాయి వల్ల ఈ తలనొప్పంత. లవ్ అట లవ్. ఎంపీ కొడుకు ప్రేమించడానికి ఒక డీసెంట్ పార్టీ దొరకలే? ఒక ఎమ్మెల్యే కూతురు, ఒక కౌన్సిలర్ కూతురు, అట్లీస్ట్ ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూతురునైనా ప్రేమించవచ్చుగా. పాత పేపర్లు అమ్ముకున్నామని తెచ్చి పార్లమెంట్ పంపించారే, అదే మైకేల్ రాజ్ చేసిన తప్పు. ఊరుకోండి సార్, ఏదో తప్పు జరిగిపోయింది. పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను పచ్చిగా తిట్టారు సార్. సార్, వచ్చే వారం మా పార్టీ ఊరేగింపు జరుగుతుంది, దానికి ఇన్స్పెక్టర్ బందోబస్తుకి వస్తుంది, గుండాల చేత రాళ్ళతో కొట్టించి అమ్మాయిని చంపించేస్తానులేండి సార్. నన్ను కోర్టుకు లాగి అవమానపరిచిన అమ్మాయిని మీరు సస్పెండ్ చేద్దామా చంపేద్దామా అని ఆలోచిస్తున్నారు? బట్ నా మనసులో నేనేమనుకుంటున్నానో తెలుసా? ఆమెన్నే పెళ్లాడదామనుకుంటున్నా. నా కోసం అరాచకాలు చేసేవాళ్ళు, అధికారాన్ని దుష్ప్రయోగం చేసేవాళ్ళు, కాకా పట్టేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, నా ప్రతి మాటకి గంగిరెద్దులా తలాడించే వాళ్ళని చూసి చూసి నాకు బోర్ కొట్టిపోయింది. నన్ను ఎదిరించడానికి మగవాళ్లే భయపడే ఈ ఊళ్ళో ఒక ఆడపిల్ల గుండె ధైర్యంతో ఛాలెంజ్ చేసిందంటే ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ గర్ల్. సార్, కోర్టులో మెరుపులా వచ్చి నుంచుందే, ఆ స్టైల్ చూసి కంగు తిన్నాను. రియల్లీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఆ కాకీ డ్రెస్ మీద నాకు గౌరవం ఏర్పడలేదు, కానీ షీలాని చూసిన తర్వాతే ఆ కాకీ డ్రెస్ మీద నాకు గౌరవం ఏర్పడింది. దేవుడు మేలు చేస్తే ఆ అమ్మాయే నాకు భార్య కావాలి. కొద్ది రోజుల్లోనే కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఊళ్ళోనూ ఉద్యోగాల్లోనూ ఉంటే వచ్చి అక్షింతలు వేయండి. చిన్న గురు, ఆ మైకేల్ రాజ్ పెళ్ళి అంటాడు, భార్య అంటాడు. మైకేల్ రాజ్ మృగంలో ఉన్నంత వరకే మనం మనుషులుగా బ్రతుకుతాం. వాడు మనిషి ఏడంటే మనం బూడిదవుతాం, అలా చెప్తాను అనుకున్నావా? మనకి కాకీ డ్రెస్ మీద లవ్ కలగడమే తప్పు, వాడికి గౌరవం వచ్చిందంటున్నాడే, మనసు మారిపోయి పోలీస్ ట్రైనింగ్ లో చేస్తాడేమో. నో 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 నో, మైకేల్ రాజ్ మ్యాటర్ గురించి బాగా ఆలోచించాలి. ఇంకో పది బాటిల్స్ పట్టుకొచ్చేస్తా. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఫాదర్, మీ ఆదరణ వల్లను, ఆశీర్వాదం వల్లనే అనాథగా ఉన్న నాకు ఈ పోలీస్ ఉద్యోగం వచ్చింది. నాదే ఉందమ్మా, ఇది నీ తెలివితేటల ఫలితం. కీప్ ఇట్ అప్. లక్ష్మి బాగుందా ఫాదర్? దానికే అమ్మా లక్షణంగా ఉంది. చదువు లేదనే తప్ప లక్ష్మికి ఏ లోటు లేదు. ఫాదర్, మీకు అభ్యంతరం లేకపోతే లక్ష్మిని నా దగ్గరే ఉంచుకుంటాను. ఒంటరిగా ఉంటున్న నాకు తోడపుట్టిన సహోదరిలా తోడుగా ఉంటుంది. నిక్షేపంగా తీసుకెళ్ళమ్మా, నీ వల్ల దానికో అంతస్తు ఏర్పడితే నాకు తృప్తేగా. లక్ష్మిని చూసేస్తారు ఫాదర్? మంచిదమ్మా. ఫాదర్, మైకేల్ రాజ్ దగ్గర నుంచి చెక్ వచ్చింది. మైకేల్ రాజ్ ఎవరు ఫాదర్? ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అమ్మా, ఆయన ఆదరణ వల్లనే ఈ ఆశ్రమం కొనసాగుతోంది. షీలా చిన్న వయసులో భోంచేస్తున్నప్పుడు, ఆటలాడుకునేప్పుడు, చదువుకునేప్పుడు ఎప్పుడూ నీడలా నువ్వెవరితో ఉండేదానివో ఆ మైకేల్ రాజ్ జ్ఞాపకం ఉన్నాడా? చిన్న వయసులో దూరం అయిపోయిన ఆ మైకేలేనమ్మా ఇప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్ మైకేల్ రాజ్. లక్ష్మి, రావే. అయ్యే బాబోయ్, ఇంత పెద్దిల్లా నీ మొహం. నిన్నెవరా మైసూర్ ప్యాలెస్ కు తీసుకొచ్చానా? బిత్తరపై నించడం? ఇది ఆర్డినరీ క్వార్టర్స్. గంజి కోసం కీలో నుంచిన ఒక అమ్మాయి
ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అయ్యిందంటే నేను మహా గర్వపడుతున్నానే. నాకు ఇది ప్యాలసే. సమాజంలో సగర్వంగా నిలబడతావని నువ్వు అనుకున్నావా? నువ్వు అదృష్టవంతురాలివే. అదృష్టం పిచ్చి బహువ. లాటరీ టికెట్ కొనుక్కొని లక్షల కోసం అర్హులు చాచి పిచ్చిదాన్ని కాదే. కావాలని ఆశపడి నేనే కష్టపడి సాధించుకున్నాను. మిగతా వాళ్ళ దృష్టిలో ఈ పని రెవెన్యూ స్టాంప్ మీద సంతకం పెట్టి జీతం పుచ్చుకునే సాధారణ ఉద్యోగం కావచ్చు, కానీ నాకు ఈ పోలీస్ ఉద్యోగం నా ప్రాణం కంటే విలువైనదే. ప్లీజ్ కమ్. అపాయింట్మెంట్ తీసుకునే వచ్చాను. అవును, నీ మనసులో నీ గురించి ఏమనుకుంటున్నావు? సాధారణ మనిషినే కాదు, నీకు పెద్ద మహారాజునని గర్వం. నా మీద అలాంటి అభిప్రాయం నీ మనసులో ఉంటే ఎంతో సంతోషపడతాను. మిస్టర్, సిరి సంపదలు ఉన్న కారణం చేత న్యాయం సలాం పెట్టి గులాగుతుంది అనుకున్నారా? లేదు, మాటలతో నమ్మించి ద్రోహం చేశాడే ఒక భాగ్యవంతుడు, అందుకే అమ్మాయికి న్యాయం చేశాను. ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి నువ్వెవరు మ్యాన్? యువర్ పోలీస్ కోర్ట్ నౌ యువర్ పిక్ పాకెట్స్ మా గ్లవ్ గుండా. మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. ఆ అబ్బాయి ఫాదర్ ఎంపీని కూడా మీరు భయపడరు, ఆయనకున్న పొలిటికల్ పవర్ కూడా మీరు భయపడరు, నీళ్లు లేని ఊరికి ట్రాన్స్ఫర్ చేసినా కూడా మీరు భయపడరు, మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ ప్రమోషన్ ఇవన్నీ పోయినా కూడా మీరు భయపడరు. వాడిని వెంటనే అరెస్ట్ చేసి అమ్మాయికి అబ్బాయికి పెళ్లి జరిపిస్తారని నమ్మి వెర్రి వెంగళాయిలా మీ సాయం కోరమంటారా? సభాష్, కట్నాల కేసు